ట్యాంక్ బండ్లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పనులను వేగవంతం చేయాలని మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన ట్యాంక్ బండ్లో చేపట్టిన ఐలాండ్ సస్పెన్షన్ బ్రిడ్జి, నెక్లెస్ రోడ్డు నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వర్షాలు వచ్చేలోపే పనులు పూర్తి కావాలని, ఇందుకుగాను ఎక్కువ టిప్పర్లు, హిటాచీ వాహనాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఒకేసారి ఐలాండ్ పనులు, సస్పెన్షన్ బ్రిడ్జి పనులు, పూడికతీత పనులను పూర్తి చేయాలని చెప్పారు. ట్యాంక్ బండ్ వద్ద ఎకరా స్థలంలో ఐలాండ్ నిర్మించాలని, గుర్రపు డెక్కను పూర్తి స్థాయిలో తీసివేయాలని, సస్పెన్షన్ బ్రిడ్జి పనులు తక్షణమే ప్రారంభించాలని, ట్యాంక్ బండ్ వద్ద పట్టణం మొత్తం కనిపించే విధంగా జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతకుముందు మంత్రి తెలంగాణ చౌరస్తాలోని బ్రహ్మంగారి ఆలయంలో నిర్వహిస్తున్న ఆరాధనా మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఆలయంలో కిచెన్ షెడ్ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. ఈ పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఆలయ ప్రహరీ గోడను ప్రారంభించారు. ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం 12వ వార్డు హనుమాన్పురంలో 23 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును మంత్రి ప్రారంభించారు. 12వ వార్డు బాలాజీనగర్లో 13.20 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. విశ్వకర్మ, విశ్వబ్రాహ్మణ మరియు అన్ని వర్గాలతో శ్రీమద్ విరాట్ పోతూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన కార్యక్రమము, అభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం, అందరి వర్గాల వాళ్ళు కాలజ్ఞానాన్ని తెలిసినటువంటి వ్యక్తి, ప్రపంచంలో ముందు ఏం జరుగుతుంది అని, ఈ ప్రపంచంలోనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే చెప్పిండు, అంటే ఆయన చెప్పగలిగిండు భవిష్యత్ కాలం చెప్పగలిగిన అంటే ఆయన దైవస్వరూపుడు, దేవుడు కనుకనే చెప్పగలిగింది. అన్ని వర్గాలకు అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కాంపౌండ్ వాల్ నిర్మాణం సామి సార్ 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 సామి సార్